షీస్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ విత్ మీ నాతో కంపేర్ చేసుకుంటుంది విచ్ ఇస్ అ వెరీ సిల్లీ థింగ్ అంటే యు లుక్ సో క్యూట్ అండ్ స్వీట్ గా ఓకే బట్ తన మీద తన కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అంటే ఆవిడ ఏం అనుకుంటుంది అంటే ఓ గాడ్ తను ఇప్పుడు వచ్చేసింది నా మీద ఉన్న అటెన్షన్ అంతా ఈ అమ్మాయి మీదకి వెళ్ళిపోతుంది పూరగాళ్ళందరూ ఈ వెనకల పడతారు అంతేనా అఖిల్ అఖిల్ మాట్లాడినా జెలసీ అభి మాట్లాడినా జెలసీ ఎవరు మాట్లాడినా జలసి నోయల్ మాట్లాడినా జెలసి ఇప్పుడు నేను ఒక గంట రెండు గంటలు కూర్చొని మాట్లాడిన తర్వాత ఓకే హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ మధ్యలో తను నేను పడుకుంటా అన్నాడు అంటే షీ వాస్ వెయిటింగ్ తను అందరితో మింగిల్ అయినట్టు మింగిల్ అవ్వచ్చు ఇప్పుడు నేను నోవెల్తో కూర్చొని మాట్లాడుతున్నా కెన్ జాయిన్ అలా చేయదు తనకి స్పెషల్ అటెన్షన్ ఉండాలి తను ఒక్కతే మాట్లాడాలి తను ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు ఉండకూడదు సో యూ అండర్స్టాండ్ షీ నీడ్స్ దట్ మీరు పూల దగ్గర కూర్చొని ఏదో రొమాన్ రొమాంటిక్ టాక్ ఒకటి మాట్లాడారు ఓకే ఏం మాట్లాడు చాలా మాట్లాడడం గుర్తు ఊళ్ళ దగ్గర కూర్చొని ఏం మాట్లాడారు మీకు నీకు గుర్తులేదా చాలా మాట్లాడడం రాహుల్ దాంట్లో ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ చూస్తే నాకు తెలుస్తుంది ఇప్పుడు మోనల్ అప్పుడు ఏమన్నది ఏమంది నిన్న ఏమన్నది అంటే హౌ హౌ షీ వాస్ అఖిల్ తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు పూల దగ్గర కూర్చొని గుర్తుందిగా టాపిక్ అయితే ఓకే అఖిల్ నాతో నేను అక్కడ ఉన్నప్పుడు బాగా మాట్లాడుతూ ఉండే బట్ తను కంప్రెస్ అయిపోతున్నాడు నేను ఎక్కువసేపు స్వాతితో ఉంటే మోనల్కి కోపం వచ్చేస్తుందేమో అనే ఫీలింగ్ తనకు ఉంది తను చెప్పాడు కూడా నువ్వు రాకముందే తనకు నాకు వార్నింగ్ ఇస్తుంది మోనల్ ఇప్పుడు వేరే అమ్మాయి వస్తుంది కదా నువ్వు తనతోనే ఉంటావు కదా ఇంకా అని వార్నింగ్స్ ఇస్తుంది అంట ఐ వాజ్ లైక్ ఓకే ఓకే అనుకున్నాను ఓహో నేను రాకముందే ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేసాయి అండ్ తనకి కాన్ఫిడెన్స్ తగ్గిపో తగ్గిపోతుంది అనుకుంటా అనుకున్నాను నేను రాగానే తనలో ఫేస్ చేంజ్ అయిపోయింది ది మూమెంట్ వన్ ఐ వాక్ డెన్ తను ఏం చేస్తా అంటే వాటర్ ఇచ్చింది ఐ ఫెల్ట్ దట్స్ సూపర్ ఫేక్ అది వాటర్ ఇవ్వడం అతి అంటారు కదా నాకు అలా అనిపించింది ఎందుకంటే వాటర్ ఇచ్చే పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది నేచర్ ఎలా ఉంటుంది డెఫినెట్గా సాఫ్ట్ స్పోకన్ ఉంటారు హెల్ప్ఫుల్ ఉంటారు వాటర్ ఇచ్చిన వాళ్ళు ఫుడ్ కూడా ఇవ్వాలి నెవర్ ఇన్ వన్ సింగిల్ డే షీ హాస్ట్ మీ డి డ్యూ ఇట్ తను అఖిల్ అడుగుతుంది అభి పట్టించి కూడా ఆయన అంతే తను రాలేదు నా బెడ్ పక్కనే ఉంటది తను తను మాట్లాడని కూడా మాట్లాడదు అండ్ నా గురించి వెళ్ళి అభి దగ్గర మాట్లాడుతూ ఉంటది నా గురించి వెళ్ళి అఖి దగ్గర మాట్లాడుతూ ఉంటది